Hi guys, welcome back to Sri's Kitchen. Iroju naku super moist and delicious cake cheyabothunnanu. Ade pineapple cake. Isan New Year ki nenu cheppinatluga bayi nunchi kaakunda ila intlo cheyandi chaala baaguntundi. Deeni easy method lo ela cheyalo iroju nenu choopibothunnanu. Adi deeni ela cheyalo chusedama. Let's start. స్టార్ట్ చేసే ముందు సిరీస్ కిచెన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఆ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా అవన్నీ 180 degrees Celsius బోత్ రాడ్స్ కి సెట్ చేయండి. తర్వాత 5 to 7 minutes దీన్ని ప్రీహీట్ చేయండి. మీరు ఈ కేక్ ని స్టవ్ పైన చేయాలనుకుంటే ఇలాంటి ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిపైన ఇలాంటి ఒక చిన్న స్టాండ్ ని పెట్టుకొని మూత పెట్టేసుకొని 10 minutes లో ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి. అంతలోకి మనం కేక్ బ్యాటర్ ఎలా చేయాలో చూసేద్దాం. కేక్ బ్యాటర్ కోసం ముందుగా ఒక బౌల్ లో 6 egg whites ని తీసుకొని మొదట లో స్పీడ్ లో బీట్ చేసుకోవాలి. తర్వాత మీడియం స్పీడ్ లో పెట్టుకొని ఫోమీ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్స్ ది వాల్యూమ్ డబుల్ అయ్యాక అలాగే మంచిగా ఫోమీ అయ్యాక 1½ కప్పు పౌడర్ షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకుంటే ఎయిర్ అనేది పోతుంది కాబట్టి కొంచెం కొంచెంగానే వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అందులోనే 6 egg yolks ని కూడా వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఎగ్ యోక్స్ అనేవి బాగా మిక్స్ అయిపోయాక 1½ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అలాగే 6 టేబుల్ స్పూన్ అన్ఫ్లేవర్డ్ రిఫైన్డ్ ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రెసిపీలో అన్ఫ్లేవర్డ్ ఆయిల్ మాత్రమే వాడాలి, ఫ్లేవర్డ్ ఆయిల్ వాడకండి. ఒక జల్లడలో 1½ కప్ మైదా అలాగే 1½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోండి. జల్లించుకున్నాక మొదట ఒక స్పాచులాతో కట్టన్ ఫోల్డ్ మెథడ్లో అంతా కలిసేటట్లు కలుపుకోండి. తర్వాత ఒక ఎలక్ట్రిక్ బీటర్తో అన్నిటినీ బాగా కలుపుకోండి. అందులోనే 6 టేబుల్ స్పూన్స్ కాగి చలాచిన పాలు వేసుకొని కట్టన్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకుంటే మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కేక్ టిన్ని గ్రీస్ చేసుకుందాం. ఒక 8 ఇంచ్ కేక్ ప్యాన్ ని ఆయిల్తో అన్ని వైపులా మంచిగా బ్రష్ చేసుకోండి. తర్వాత మైదాతో డస్ట్ చేసుకొని ఎక్సెస్ ఉన్న మైదాని దులిపేసుకోండి. ఇందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకొని ఒక 2 ముచ్చట్లు ఎయిర్ బబుల్స్ పోవడానికి ట్యాప్ చేసుకోండి. ఈ కేక్ టిన్ని అవెన్ లో పెట్టేసుకొని 35 to 40 మినిట్స్ 180 degrees Celsius లో బేక్ చేసుకోవాలి. స్టవ్ పైన అయితే 35 to 45 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మీకు కేక్ అనేది ఈ టైంలో బేక్ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకోండి. అంతలోపు మనం పైనాపిల్ కేక్ కి కావాల్సిన పైనాపిల్ ప్యూరే చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీలో 2 కప్పుల పైనాపిల్ ముక్కల్ని వేసుకొని ఫైన్ ప్యూరే చేసుకోవాలి. చూడండి ఇలాగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పైనాపిల్ ప్యూరేని వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ ని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కానీ వేస్తే మంచి కలర్ వస్తుంది. 2-3 నిమిషాల తర్వాత పైనాపిల్ ప్యూరే పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ అనేది మనకి ఇక్కడ కుక్ అయిపోయింది. కేక్ పైన లైట్ గా బ్రౌన్ అయింది కానీ పర్వాలేదు, మనం కేక్ క్లియర్ చేసుకుంటున్నప్పుడు తీసేసుకోవచ్చు. టూత్ పిక్ వచ్చాక నాకు క్లీన్ గా వచ్చింది కాబట్టి నా కేక్ కుక్ అయిపోయినట్లు. మీ కనుక క్లీన్ గా రాకపోతే ఇంకో 5-10 నిమిషాలు కుక్ చేసుకోండి. కేక్ పూర్తిగా చల్లారక మాత్రమే కేక్ ని డీమోల్ చేసుకోవాలి. మనం విపింగ్ క్రీమ్ చేసుకునే బౌల్ ఒక 1/2 గంట ముందు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని బయటకు తీసుకుంటే మనం విపింగ్ క్రీమ్ విప్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా మెల్ట్ అవ్వకుండా మంచిగా విప్ అవుతుంది.
ट्रोपोलाइट ब्रांड व्हिपिंग क्रीम वाड़ुतुन्नानु ब्रांड अने कादु अमूल लांटी वेरे ब्रांड्स कूडा वाड़कोवच्चु लांटी व्हिपिंग क्रीम मीकु सूपर मार्केट इंका अमेज़ॉन लो ईजीगा दोरुकुतुंदी కాబట్టి మీరు దీన్ని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ విపింగ్ క్రీమ్ని ఒక కప్పు దాకా బౌల్లోకి వేసుకొని మొదట లో స్పీడ్లో తర్వాత హై స్పీడ్లో పెట్టుకొని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి చూడండి బౌల్ని బౌల్లా తిప్పితే విపింగ్ క్రీమ్ అనేది కింద పడకూడదు అప్పుడే మనం విపింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అయినట్టు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కేక్కి కావాల్సిన షుగర్ సిరప్ చేసుకుందాం అందుకోసం హాఫ్ కప్ హాట్ వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుని అది పూర్తిగా డిజాల్వ్ అయ్యాక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ని ఒక కేక్ బోర్డ్ పైకి గాని ఒక ప్లేట్ పైకి గాని ఇలా చూపిస్తున్నట్లుగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం జాగ్రత్తగా కేక్ని మూడు లేయర్లుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక లేయర్ కట్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్క లేయర్ని కట్ చేసుకుంటూ ఒక ప్లేట్ పైకి తీసేసుకోండి ఇవే నేను కట్ చేసుకున్న మూడు లేయర్లు మొదట కింద లేయర్ పైన షుగర్ సిరప్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఈ షుగర్ సిరప్ వల్లనే కేక్ అనేది చాలా మాయిస్ట్గా వస్తుంది కాబట్టి షుగర్ సిరప్ కేక్ లేయర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన మనం ముందుగా తయారు చేసుకున్న విపింగ్ క్రీమ్ ఒక లేయర్ లాగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దానిపైన పైనాపిల్ సిరప్ ని కూడా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి పైనాపిల్ సిరప్ ని కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన సెకండ్ కేక్ లేయర్ ని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి అంటే మొదట షుగర్ సిరప్ దానిపైన మనం ముందుగా తయారు చేసుకున్న విప్ క్రీమ్ దానిపైన పైనాపిల్ సిరప్ వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన మూడో లేయర్ కోట్ పెట్టుకొని కేక్ మొత్తం షుగర్ సిరప్ ని స్ప్రెడ్ చేసుకోండి మూడో లేయర్ పైన పైనాపిల్ సిరప్ ని వేయక్కర్లేదు డైరెక్ట్ మనం ముందుగా చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ని ఒక లేయర్ లాగా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే సైడ్స్ కి కూడా విపింగ్ క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అన్ని వైపుల విపింగ్ క్రీమ్ ని మంచిగా అప్లై చేసుకున్నాక ఈ కేక్ ని 1/2 గంట పాటు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి విపింగ్ క్రీమ్ లో కాస్త yellow food color వేసుకొని బాగా కలుపుకొని ఆ విపింగ్ క్రీమ్ ని ప్యాకింగ్ బ్యాగ్ లో నింపుకోండి ఇలా చూపిస్తున్నట్లుగా ఒక స్టార్ షేప్డ్ ఉన్న నోజల్ ని పెట్టుకోండి కేక్ కింద భాగంలో చూపిస్తున్న విధంగా డిజైన్స్ వేసుకోండి అలాగే పైన కూడా ఇలా చూపిస్తున్నట్లుగా డిజైన్స్ వేసుకోండి పైపింగ్ బ్యాగ్ ని రౌండ్ గా తిప్పుతూ ఫ్లవర్ లాగా కేక్ పైన అంత డిజైన్స్ వేసుకోండి కేక్ పైన చూపిస్తున్నట్లుగా చెర్రీస్ ఇంకా స్ప్రింకిల్స్ తో డెకరేట్ చేసుకుంటే చాలు ఎంతో రుచికరమైన పైనాపిల్ కేక్ రెడీ అయిపోతుంది ఈ కేక్ ని 2 గంటలు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకున్నాక సర్వ్ చేసుకోండి ఈ కేక్ అయితే చాలా చాలా మాయిస్ట్ ఇంకా టేస్టీగా ఉంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఆ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి మా సిరీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టి ఆల్ ని కూడా ప్రెస్ చేయండి వచ్చే వారం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థాంక్స్ ఫర్ వాచింగ్ బై